అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ను ముందుండి నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా మొవ్వు మండలం పాలంకిపాడు కోనూరు వరకు 130 లక్షల రూపాయల నిధులతో నిర్మించే R&B రోడ్డుకు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అలాగే పథకాలను ప్రజలకు ఇవ్వటంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందవేసిన చెయ్యి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొంజేటి ఇందిరా, ZPTC రాజులపాటి పార్వతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సమస్య ఆయనకు తెలుసు. ఆయన చెప్తా ఉంటే ఇన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలుసా అని అనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు కార్యకర్తలను గుర్తించాలి. కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోసమే మనం ఉన్నాం. కార్యకర్తలు లేకపోతే మనం ఏమీ చేయలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరో ఒక ఆయన అడిగారు, కొంచెం బిల్స్ లేట్ అవుతా ఉన్నాయండి గ్రామాల్లో ఈ వర్క్లు చేసినాయని. ఆయన వెంటనే ఏం చెప్పారంటే, April 1 నుంచి 10 లోపు ఏ బిల్లు కూడా పెండింగ్ లేకుండా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో ఈ ఇళ్ల స్థలాలు కానీ వీటిలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది. సరే, నేను నా గురించి నేను చెప్పట్లేదు, 3 సంవత్సరాలు అయింది. మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందుతాయి. ఇప్పటివరకే దాదాపుగా 99% అందరికీ అందుతున్నాయి. ఇంకెవరన్నా ఇబ్బందులు పడినా కానీ వాళ్ళందరికీ కూడా మీరు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ప్రతి కార్యకర్త యొక్క శ్రేయస్సు గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రతి కార్యకర్త కష్టం నాకు తెలుసు. ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం జరిగే విధంగా ఈ నియోజకవర్గంలో నేను ముందుంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే